హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద బ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఇప్పుడు ఇవాళ బ్లాగ్ కోసం పర్టికులర్గా ఏం ఆలోచించలే, ఏది జరిగితే అది ఫాలో అయిపోదాం. బ్లాగ్ అంటేనే డైలీ లైఫ్ ఎలా జరిగితే అలా చూపించడం కదా. నేనేంటంటే ప్రతిసారి ప్లాన్ చేసి చూపిస్తున్నా అలా, అందుకని ఏం ప్లాన్ చేయకుండా ప్రస్తుతానికి ఏది జరిగితే అది ఫాలో అయిపోవడానికి డిసైడ్ అయ్యాను. ప్రస్తుతానికి పైకి వచ్చా, ఇప్పుడు 8:30 అవుతుంది. రోజు ఇట్లా కాకుండా కొంచెం లేట్గా లేచాను. ఇవాళ కిందకెళ్ళి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కిందకెళ్ళి ఏం జరిగిద్దో ఏంటో చూసి దాన్ని వ్లాగ్ చేసి మీకు చూపిస్తాను. అందుకని మిస్ అవ్వకుండా మధ్యలోనే ఆపేయకుండా పూర్తిగా చూడండి, సరేనా? ఎక్సర్సైజ్ అయిపోయి కిందకు వస్తుంటే నాకు ఒకటి కనపడింది. పొద్దునే నేను ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడే ఉంది, ఇప్పుడు ఇక్కడే ఉంది. ఏంటంటే ప్రాబ్లం దీనికి, ఇది గ్లాస్ అన్నమాట. గ్లాస్ నుండి లేకి ఇటు నుంచి ఎగురుతాకి వచ్చి దీనికి పత్తా ఇక్కడిక్కడే కొట్టుకొని ఇక్కడ ఆగిపోయింది, ఇరుక్కుపోయింది. రెక్కలు కూడా డ్యామేజ్ అయినాయి దీనికి, పాపం రెక్కలు డ్యామేజ్ అయినాయి. బయటికి తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి ఇటు వదిలేద్దామని చెప్పి అనుకున్నాను, బట్ ఏంటంటే రెక్క డ్యామేజ్ అయినాయి, ఎగరలేక కింద పడిపోతే ఇబ్బంది. ఉన్నంతసేపు ఇక్కడే ఉండి అదే కోలుకొని వెళ్ళిపోద్ది. దీన్ని ఇక్కడ వదిలేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. చెన్నీళ్ళతో చక్కగా స్నానం చేస్తే ఏమో హ్యాపీగా ఉంది. టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. నాకు ఇష్టం లేని ఇడ్లీలు అనమాట. సో ఇది తినే ముందు ఇంకోటి చెప్పాలి. ఏంటంటే అది రూమ్, ఇది నా రూమ్ అనమాట. మంచం, కుర్చీలు, ఈ సామాన్లు. అయితే ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎలాగో ఖాళీగానే ఉన్నాం, వ్లాగులు చేయడానికి మ్యాటర్ ఏం లేదు కాబట్టి క్లీన్ చేయడం. ఇంకోటి ఏంటంటే స్పెషల్, నెక్స్ట్ క్రిస్మస్ వస్తుంది, దగ్గరలో ఉంది కదా. క్రిస్మస్ కోసం ఈ రూమ్ను కూడా కొంచెం లైటింగ్ అది పెట్టి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. సో అది చూపిస్తా. అంత ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు, బట్ చూడండి ఏదన్నా ఇంట్రెస్టింగ్ జరగవచ్చు, చెప్పలేం కదా, సరేనా? క్లీనింగ్ స్టార్ట్స్. అయిపోయిందండి క్లీనింగ్, మొత్తం రూమ్ అంతా ఎప్పటి అయిపోయింది. కింద కూడా ఫ్లోర్ కూడా మాపేసానమాట, నీళ్ళతో తడిపి. అదంటది కదా లాగేది, వైపర్, వైపర్తో లాగేసి మొత్తం దుడిసాను. అద్దాలు కిటికీలు మొత్తం క్లీన్ చేసేసా. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ మొత్తం సామాన్ అంతా తెచ్చి ఇక్కడ పెట్టాడు, బాకీ అనమాట. చూస్తారా ఒక చిటికలు అయిపోద్ది, చూసారా? మంచం వచ్చేసింది, మిషన్ వచ్చేసింది, షెల్ఫ్లో కూడా బుక్స్, ఫోటోలు గిట్లా మొత్తం వచ్చేసినాయి. ఇక్కడ కుర్చీలు వచ్చినాయి. సో మొత్తం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్కి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చి లైటింగ్ పెడతా అనమాట. కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడికి గోడ పెయింట్ అది పోయి కొంచెం ఇదిగా ఉంది, అందుకని చెప్పి అక్కడ లైటింగ్ పెడతాను. ఈ డోర్ కిటికీ కర్టన్లు కూడా మార్చుతా అనమాట. మార్చిన తర్వాత మళ్ళీ చూపిస్తా. సరిగా అయిపోయింది మొత్తానికి. ఇది వచ్చేసరికి ఫస్ట్ కట్నం చిన్నది, అది నెక్స్ట్ కట్నం. ఇదంతా కూడా లైటింగ్ అనమాట. ఈ గోడ మీద ఈ మరకలు కనపడకుండా ఉండటం కోసం అడ్జస్ట్ చేసా. షెల్ఫ్ ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడు. ఇందాకేమో అంతా గజిబిజి గందరగోళంగా ఉంది, ఇప్పుడు బుక్స్ ఎక్కడికక్కడ
2022 క్యాలెండర్ కొత్తది అప్పుడే వచ్చింది. బుక్స్, మా నాయనమ్మ ఫోటో, దేవుడి ఫోటోలు, మొత్తం ఇది మిషన్. మంచం పక్కే లేదు, ఏమనుకోమాకండి, వేస్తా నెక్స్ట్. ఇది లైట్లు. సో ఇలా ఉంది. ఇప్పుడు లైట్ ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి, మీరు చూడండి. ఎందుకండి లైట్లు వేస్తే ఇలా ఉన్నాయి మొత్తంగా. ఒకసారి మామూలుగా లైట్లు కట్టేస్తాను. టోటల్గా ఇలా ఉందన్నమాట ఫైనల్గా. బాగుంది కదా, ఫోన్లో అంత జడ్జ్ చేయలేకపోతుంది కానీ కానీ డైరెక్ట్గా చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మొత్తానికి. ఫైనల్గా లైట్లు మొత్తం జిగేలు 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 అన్నమాట. అందుకారా ఖాళీగా ఉన్నందుకు ఇవాళ ఇది చేస్తాం అన్నమాట. వ్లాగ్కి కంటెంట్ చేసినట్టు ఉంది. ప్రొడక్టివిటీ, ఇది దీని గురించి మళ్ళీ మాట్లాడాలి. ఇప్పుడు పైకి వెళ్ళి మాట్లాడతాను అంటే కొంచెంసేపు చాలాసేపు ఇప్పుడు చేసి వచ్చేసి అలసిపోయినగా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని పైకి వెళ్ళి సాయంత్రం మాట్లాడతా సరేనా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుందన్నమాట. 6 దాటింది. వీడియో ఎండ్ చేద్దామని చెప్పి పైకి వచ్చా. అండ్ ప్రొడక్టివిటీ గురించి చెప్దాం అనుకున్నాను కదా, ఏదో ఒకటి పని ఎత్తుక్కోవడం, ఆ పని చేయడం ఆ రోజుకి ఆ రోజు. అది ఏ పని అని పెద్ద లెక్క కాదు, ఎందుకంటే అది కష్టమైన పైన, తక్కువ తేలికైన పైన, ఇంకోటి ఇంకోటా కాదు, అది పైన కాదు. కొంతమంది అంటూ ఉంటారు ఇదేం పని, ఇది పైన పనికొచ్చే పనులు చేయండి అంటారు. పనికొచ్చే పనే ఉంది, పనికి లే పనికి రాని పనే ఉంది. మనం ఏది పని అనుకుంటే అది పని. మనం ఇష్టపడి చేసేది అది సక్సెస్ అవుతాం, ఇష్టం లేకుండా చేసేది ఫెయిల్ అవుతాం. సో అవన్నీ పక్కన పెడితే ప్రొడక్టివిటీ, ప్రొడక్టివిటీ అంటే ఎత్తుక్కొని చేయడం, అనుకున్నది చేయడం, ఖాళీగా పడుకొని ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండడం. ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నా, వీడియో చేయడం మాత్రమే కాకుండా అలాంటి చూపించడం కోసం ఏం చేయాలా ఏంటా అని చెప్పి ఎత్తుక్కునే పని లేకుండా చక్కగా నా అంతటి నేను ఏదో ఒకటి నాకు వచ్చిన ఐడియాలను పెట్టి వీడియోస్ చేస్తున్నా. ఇవాళ నా రూమ్ డెకరేట్ చేసుకున్నా చూసారుగా, అది ప్రొడక్టివిటీ. అలా రూమ్ డెకరేట్ చేసుకోవడమనే కాదు, ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి చేయడం, మీకు అనిపించింది చేయడం ప్రొడక్టివిటీ. అదండి ప్రొడక్టివిటీ. సో అదైతే ఇంకా చెప్పడానికి ఏముంది, అంతే ఇక. అండ్ డెకరేషన్ చేశాను కానీ క్రిస్మస్ ట్రీ పెట్టలేదు చూసారుగా, అది నెక్స్ట్ వీడియో. ఓకే, పక్షులు తెగర్తని సాయంత్రం అయ్యేసరికి ఇక ఇది ఇక్కడితో ఆపేసి క్రిస్మస్ ట్రీ గురించి చెప్పా. రూమ్ అయితే డెకరేషన్ చేసుకున్నా కానీ క్రిస్మస్ ట్రీ పెట్టలేదు కదా. అదేంటంటే నెక్స్ట్ వీడియోలో అది సపరేట్గా చేస్తాను అన్నమాట, ఎందుకంటే దానికి కొంచెం డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. ఆ డిఐవై చేయడం కోసం నెక్స్ట్ వీడియో, అది సపరేట్గా క్రిస్మస్ ట్రీ కోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను అన్నమాట. బయటికి వెళ్ళి లైటింగ్ అది తీసుకురావడం, ఇంట్లో ఉన్న లైటింగ్ ఆల్రెడీ పెట్టేశాను కదా క్రిస్మస్ ట్రీ కోసం, సపరేట్గా లైట్లు అవి కొనుక్కొస్తాను, కొంచెం డెకరేషన్ చేసి అవి కూడా కొనుక్కొచ్చి అది చేస్తాను అన్నమాట. అదండి బ్లాగ్ అయితే. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోమకండి సరేనా? ప్రొడక్టివిటీ గురించి కూడా అర్థమయ్యే ఉంటుంది మీకు, కొంచెం చెప్పడానికి ట్రై చేశాను ఏదో నాకు తెలిసినంతవరకు. సో వీడియోకి ఒక లైక్ చేయడం, ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా? నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటా, అంతవరకు సెలవు.